Hello students. In the last classes, the first unit complete. We have left one topic. We will discuss the topic later. Later, all the units are completed. Let us come to third unit. The unit name is Development and Adoption of Low-Cost Housing Technology. Discuss the points of anyone. What you know about low cost housing? Discuss cheyandi meeku telisina points endu cheppandi. చెప్పండి పవన్ ఏదో మీరు మాట్లాడుతున్నారు చెప్పండి మీరు మీ వాయిస్ క్లారిటీగా లేదండి పీపీటీ కనిపిస్తుందా అందరికి రెస్పాండ్ అవ్వండి ఎవరో ఒకరు కనిపిస్తుందా లేదా పీపీటీ కనిపిస్తుంది మేడం ఓకేమ్మా లోకల్ హౌసింగ్ అంటే ఏంటి చెప్పండి అప్రోచ్ మీరు ఏమో చెప్తారో చెప్పండి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం తక్కువ ఖర్చుకి ఎక్కువ లాభం అమ్మా సింపుల్ గా తెలుగు సామెత ఒకటి చెప్పేసి ప్రావెరబుల్ అంటే బాగుంది కరెక్ట్ తెలుగు ప్రావెర్బ్ ఒకటి నీట్ గా చెప్తాను బాగుంది కాస్ట్ హౌసింగ్ మే బి డిఫైన్డ్ యాజ్ ప్రొవిజన్ ఆఫ్ హౌసింగ్ విచ్ క్యాటర్స్ టు మినిమం రిక్వైర్మెంట్స్ ఆఫ్ మాసెస్ within their income capabilities without sacrificing the quality of construction ante meaning enti manaki aa house lo unde minimum facilities anni provide cheyali and vaala income capability ni taggattu vaala income enta ayithe bear cheyagaltaro vaala income capabilities ki anni minimum facilities anni provide cheyali plus quality lo కాంప్రమైజ్ అవ్వకూడదు వితౌట్ సాక్రిఫైస్ కాంప్రమైజ్ సాక్రిఫైస్ అవ్వకూడదు వితౌట్ సాక్రిఫైసింగ్ ఆర్ కాంప్రమైజింగ్ క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వకుండా మనం మినిమం క్వాలిటీ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయాలి జనరల్ గా ఏంటి డెవలపింగ్ కంట్రీస్ చాలా ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్ గా మంది కూడా ఇప్పుడు డెవలపింగ్ కంట్రీ డెవలపింగ్ కంట్రీస్ లో ఈ ఏషియా ఆఫ్రికా లాటిన్ అమెరికా వీటిలో ఎక్కువగా హౌసెస్ తక్కువగా ఉంటారు పీపుల్ పాపులేషన్ ఎక్కువ హౌసెస్ చాలా తక్కువ ఉంటాయి ఇట్లాంటి వాటికి దగ్గర మనం ఈ లో కాస్ట్ హౌసింగ్ టెక్నాలజీ యూజ్ చేసి మనం హౌసెస్ న్యూ కన్స్ట్రక్షన్ కి చేయాలి ఈ లో కాస్ట్ హౌసింగ్ టెక్నాలజీ ద్వారా మనకి ఎంత స్పీడ్ తక్కువ టైంలో కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయొచ్చు చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేయొచ్చు అండ్ ఎకనామీ కూడా సేవ్ అవుతుంది అమౌంట్ అనేది చాలా సేవ్ అవుతుంది ఈ టెక్నాలజీ ద్వారా ఫర్ ఎన్ష్యూరింగ్ స్పీడ్ అండ్ ఎకనామీ ఇన్ కన్స్ట్రక్షన్ ద ఓన్లీ ప్రాక్టికల్ సొల్యూషన్ టు ద ప్రాబ్లమ్ ఆఫ్ మీటింగ్ హౌసింగ్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ మాసెస్ ఇన్ ద ప్రెసెంట్ కంటెస్ట్ విల్ బి గోయింగ్ ఫర్ అడాప్షన్ ఆఫ్ appropriate low cost construction techniques involving adoption of partial prefabrication employing the use of prefabricated building components ante enti meaning enti ante adoption of partial prefabrication nothing but ipudu anni manam general ga enti
మనం ఒక స్లాబ్ వేయాలి అంటే గ్రీన్ ఫోర్త్ కాంక్రీట్ స్లాబ్ వేస్తాము. అలా కాకుండా మనం ఒక స్లాబ్ ఎలిమెంట్ ని మనము ప్రీకాస్ట్ అంటే ప్రీకాస్ట్ మీన్స్ నథింగ్ బట్ ఇట్ ఇస్ సింపుల్ గా చెప్పాలంటే అది రెడీమేడ్ లాగా అంటే ఆల్రెడీ ఒక ఇండస్ట్రీలో ఒక ఇన్స్టిట్యూషన్స్ లో కానీ ఇండస్ట్రీలో క్యాష్ చేసి రెడీగా పెట్టి ఉంటారు. దాన్ని మనం జస్ట్ తీసుకో ట్రాన్స్పోర్ట్ చేసుకొని మన సైజ్ కి తగ్గట్లు ఫిక్స్ చేసుకోవడమే అంతేగాని మనకి మనం జనరల్ గా స్లాబ్ వేయాలి అంటే షట్టరింగ్ సెంటరింగ్ ఇవన్నీ ఉంటుంది అండ్ రీఇన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేయడం ఇవన్నీ ఉంటుంది. అలా కాకుండా జస్ట్ మనం తెచ్చుకొని మన సైజ్ కి తగ్గ ఎలిమెంట్ తెచ్చుకొని ట్రాన్స్పోర్ట్ లో తెచ్చుకొని మనం ఫిక్స్ చేసుకోవడమే మనకి అది అట్లాంటిది. ప్రీకాస్ట్ ఎలిమెంట్స్ అంటే ఏం లేదు, ఆల్రెడీ ఫ్యాక్టరీస్ లో కానీ ఇండస్ట్రీస్ లో కానీ వాళ్ళు ఆల్రెడీగా క్యాష్ చేసి పెట్టుంటారు ఎలిమెంట్స్, అవన్నీ మనము రెడీమేడ్ గా తీసుకొని యూజ్ చేసుకోవడమే. అలాంటప్పుడు మనకి ఏమవుతుంది, ఫాస్ట్ గా కన్స్ట్రక్షన్ అనేది చాలా ఫాస్ట్ గా అవుతుంది అండ్ ఎకనామీ కూడా సేవ్ అవుతుంది. ఈ సెంటరింగ్ షట్టరింగ్ కి ఇవన్నిటికీ టైం కన్స్యూమ్ అవుతుంది, టైం సేవ్ అవ్వచ్చు, ఇట్లాంటివన్నీ బెనిఫిట్స్. ఓకేనా, ఈ టెక్నాలజీస్ అనేవి ఈ లో కాస్ట్ హౌసింగ్ టెక్నాలజీ అనేది మెయిన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఎవరెవరు అంటే సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రూర్కే, ఈ ఇన్స్టిట్యూట్ అనేది రూర్కే లో ఉంది వీళ్ళు, అండ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ సెంటర్ మెడ్రాస్ లో ఉండే ఈ రీసెర్చ్ సెంటర్, ఎన్బిఓ నేషనల్ బిల్డింగ్ ఆర్గనైజేషన్ న్యూఢిల్లీలో ఉండే అది, అండ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ నేషనల్ కౌన్సిల్ ఫర్ సిమెంట్ అండ్ బిల్డింగ్ మెటీరియల్స్ ఎన్సిబి బలాబాద్, ఈ ల్యాబొరేటరీస్ అన్ని అండ్ ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు దీని మీద చాలా రీసెర్చ్ చేశారు. ఇన్స్టిట్యూషన్స్ నేమ్స్ అన్ని షార్ట్ కట్స్ అన్ని గుర్తుపెట్టుకోండి అండ్ ఇవి చాలా ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా మన బిల్డింగ్ మెటీరియల్స్ మన ఈ సివిల్ ఇంజనీరింగ్ కి కూడా. కమింగ్ టు నెక్స్ట్ టాపిక్, మనం అసలు ఎందుకు అడాప్షన్ ఆఫ్ ఇన్నోవేటివ్ కాస్ట్ ఎఫెక్టివ్ కన్స్ట్రక్షన్ టెక్నిక్స్ అసలు మనం ఎందుకు అడాప్ట్ చేసుకోవాలి ఇది. చెప్పండి ఎందుకు మనం ఇవి అడాప్ట్ చేసుకోవాలి. నేషనల్ బిల్డింగ్ ఆర్గనైజేషన్ వాళ్ళు 1962 లో ఈ రీసెర్చ్ ల్యాబ్స్ ఇవి స్టార్ట్ చేసి ఈ కన్స్ట్రక్షన్ టెక్నిక్స్ అనేవి మనకి ఎన్నో ఎక్స్పెరిమెంట్ ద్వారా ఎన్నో ఎక్స్పెరిమెంట్ చేసి సక్సెస్ఫుల్ అయినవి రిలీజ్ చేసి మనకి నౌడేస్ యూజ్ చేస్తున్నారు కూడా ఇప్పుడు అవన్నీ. ఆ టెక్నిక్స్ అనేవి చాలా యూజ్ లో ఉన్నాయి ప్రజెంట్. 1962 లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ ద్వారా ఎన్బిఓ నేషనల్ బిల్డింగ్ ఆర్గనైజేషన్ వాళ్ళు స్టార్ట్ చేశారు స్కీమ్ ఇన్నోవేటివ్ కన్స్ట్రక్షన్ టెక్నిక్స్ అండ్ ఇంప్రూవ్డ్ బిల్డింగ్ మెటీరియల్స్ విచ్ వర్ ఎవాల్వ్డ్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ బేసిక్ అండ్ అప్లైడ్ రీసెర్చ్ వర్ ట్రైడ్ అవుట్ అండర్ ఫీల్డ్ కండిషన్స్ ఇన్ ప్రోటోటైప్ ఎక్స్పెరిమెంటల్ బిల్డింగ్స్. ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ ట్రై చేశారు వాళ్ళు, ట్రై చేసి సక్సెస్ఫుల్ అయితే తీసుకొచ్చారు. సక్సెస్ఫుల్ టెక్నిక్స్ సబ్సిక్వెంట్లీ ప్రొపగేటెడ్ ఫర్ వైడర్ అడాప్షన్. సక్సెస్ఫుల్ అయినవి మనం వైడ్ గా స్ప్రెడ్ చేయొచ్చు అండర్ ది స్కీమ్. ఈ స్కీమ్ ద్వారా 40 to 50 హౌసెస్ అనే ఇంకా కన్స్ట్రక్షన్ చేసి ఎక్స్పెరిమెంట్ చేశారు. దాని మీద స్ట్రెంగ్త్ కనుక్కోవడం కానీ మనం ఒకటి యూజ్ చేస్తే ఒకటి ఒక అడ్మిక్చర్ కానీ ఏదైనా యూజ్ చేస్తే మనం స్ట్రెంగ్త్ కనుక్కుంటాం. మన కాంక్రీట్ ల్యాబొరేటరీలో చేసింటారు మీరు కూడా చాలా వరకు అన్ని ఇట్లాంటివన్నీ వాళ్ళు 40 to 50 హౌసెస్ మీద వాళ్ళ ఎక్స్పెరిమెంట్స్ అన్ని చేసి మన ఫైనల్ రిజల్ట్ మనకి ఇచ్చారు. ఎన్బిఓ ప్రొవైడెడ్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ టు స్పాన్సరింగ్ కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ ఏజెన్సీ అప్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ 100% ఆఫ్ కాస్ట్ ఆఫ్ న్యూ కన్స్ట్రక్షన్ ఐటమ్స్. మనకి ఇది అంటే వాళ్ళు స్పాన్సర్షిప్ కూడా అగ్రి చేశారు చాలా ఏజెన్సీస్ కి.
చాలా డిపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్స్ కానివ్వండి, ఏజెన్సీకి కానివ్వండి, వాళ్ళు స్పాన్సర్షిప్ కూడా ఇచ్చారు. వాళ్ళు ఇచ్చి ఈ న్యూ కన్స్ట్రక్షన్ ఐటమ్స్ ని అడాప్ట్ యూజ్ చేయడానికి వాళ్ళు 100% వరకు వాళ్ళు ఇవ్వాల్సినంత స్పాన్సర్ చేసి వాళ్ళ వాళ్ళ ల్యాబొరేటరీని యూజ్ చేసుకుంటూ ఇవన్నీ చేసి ఈ ఎన్బిఓ వాళ్ళు ఫైనల్ గా మనకి 60 ఇన్నోవేటివ్ కాస్ట్ ఎఫెక్టివ్ కన్స్ట్రక్షన్ టెక్నిక్ 60 న్యూ టెక్నిక్స్ ని అండ్ మెటీరియల్స్ ని మనకి సక్సెస్ఫుల్ గా ఇప్పుడు యూజ్ అయ్యేలాగా ఇచ్చారు. మనకి టెక్నిక్స్ అనేవి ఇప్పుడు యూజ్ అయ్యేలా మనకి అవైలబుల్ లో ఉన్నాయి ప్రెసెంట్. అడాప్షన్ ఆఫ్ ప్రీకాస్ట్ ఎలిమెంట్స్ ఇన్ పార్షియల్ ప్రీఫాబ్రికేషన్. ఇందాకే చెప్పాను ప్రీకాస్ట్ ఎలిమెంట్స్ అంటే నథింగ్ బట్ ఇట్ ఇస్ రీమేడ్ కాంపోనెంట్, నథింగ్ బట్ ఆల్రెడీ కాస్ట్ అయ్యి అన్ని క్యూరింగ్ కాస్టింగ్ ఫ్యాక్టరీలోనే మనం జస్ట్ ట్రాన్స్పోర్టేషన్ చేసుకొని యూజ్ చేసుకోవడానికి ప్రీకాస్ట్ ఎలిమెంట్ అంటాము. అట్లా ఎందుకు మనం యూజ్ చేస్తాము అంటే టైం కన్సంప్షన్ చేసుకోవడానికి, టైం సేవ్ చేసుకోవడానికి, మనీ తగ్గుతుంది దాని వల్ల. ఇట్లా ఈ బెనిఫిట్స్ కోసం మనం అండ్ ఫాస్ట్ గా కన్స్ట్రక్షన్ కూడా ఫాస్ట్ గా అవుతుంది వెయిటింగ్ లేకుండా. ఇప్పుడు మనం ఒక క్లాబ్ వేయాలి అంటే ఖచ్చితంగా 15 డేస్ వెయిటింగ్ ఉంటుంది, టైం పడుతుంది అది రిమూవ్ చేయాలి అంటే. సో చాలా టైం వేస్ట్ అవుతుంది అక్కడ. అట్లాంటివన్నీ లేకుండా ఈ ప్రీకాస్ట్ రూఫింగ్ ఎలిమెంట్స్ అనేవి యూజ్ చేస్తాము. మెయిన్ గా బ్రీఫ్ డీటెయిల్స్ ఆఫ్ సమ్ పాపులర్ ప్రీకాస్ట్ బిల్డింగ్ కాంపోనెంట్స్ ఏమేంటివి యూజ్ చేస్తామంటే రూఫింగ్ ఆర్ ఫ్లోరింగ్ ఎలిమెంట్స్, లింటెల్స్ థిన్ ఆర్సీ లింటెల్స్ అండ్ ప్రీకాస్ట్ ఆర్సీ డోర్ అండ్ విండో ఫ్రేమ్స్ విచ్ హాస్ బీన్ సక్సెస్ఫుల్లీ ట్రైడ్ అవుట్ అండర్ ద ఎన్బిఓ ఎక్స్పెరిమెంటల్ ప్రాజెక్ట్. ఇంకా చెప్పినట్టుగానే వీళ్ళు వీళ్ళు చేసే ప్రాజెక్ట్ ద్వారా మనకు వచ్చిన ఈ ఎలిమెంట్స్ అన్ని యూజ్ లో ఉన్నాయి ప్రెసెంట్. కమింగ్ టు వన్ ఆఫ్ దెమ్, లెట్ అస్ డిస్కస్ వన్ ఆఫ్ ద పాయింట్ ప్రీకాస్ట్ రూఫింగ్ సిస్టమ్స్. మనకు జనరల్ గా మన ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలంటే 25% అమౌంట్ అనేది 25% అమౌంట్ స్లాబ్ వేయడానికి యూజ్ అయిపోతుంది. బికాస్ ఎందుకంటే అక్కడ మనం స్టీల్ ప్రొవైడ్ చేయాలి, రీఎన్ఫోర్స్మెంట్, డబుల్ 2-way slab ఆర్ 1-way slab. మనకి ఎక్కువగా 2-way slab అయితేనే మనకి స్ట్రెంగ్త్ అనేది బేర్ చేస్తుంది. ఎక్కువ స్టోరేజ్ ఉంటే 2-way slabే యూజ్ చేయాలి ఎందుకంటే స్ట్రెంగ్త్ ఎక్కువ బేర్ చేయాలి కాబట్టి. అట్లాంటప్పుడు మనకి 25% 30% కాస్ట్ కూడా మనకి ఉన్న అమౌంట్ లో 30% అమౌంట్ కూడా మనకి కన్స్ట్రక్షన్ స్లాబ్ వేయడానికి అయిపోతుంది. బై యూజింగ్ ప్రీకాస్ట్ రూఫింగ్ కాంపోనెంట్ 20-30% ఎకనామిక్ వుడ్ బి అచీవ్డ్ ఇన్ ద కాస్ట్ ఆఫ్ రూఫ్ కన్స్ట్రక్షన్. మనం కొంత అమౌంట్ అనేది సేవ్ చేసుకోవచ్చు దేనివల్ల, ఈ ప్రీకాస్ట్ ఎలిమెంట్ రూఫ్ ఎలిమెంట్ యూజ్ చేయడం వల్ల కొంత అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు. అండ్ మనం ఇందాక అనుకున్నట్టు ఈ షట్టర్ ఇస్ ద ప్రొవిజన్ ఆఫ్ సెంటరింగ్ అండ్ షట్టరింగ్ ఈజ్ అ టైం కన్స్యూమింగ్ ప్రాసెస్ అండ్ ఎలిమినేషన్ ఆఫ్ సేమ్ లీడ్స్ టు కన్సిడరబుల్ సేవింగ్ ఇన్ ఎలక్షన్ టైం. ఈ ప్రీకాస్ట్ ఎలిమెంట్ రూఫింగ్ సిస్టమ్ యూజ్ చేసాము అంటే అండ్ ఈ సెంటరింగ్ పెట్టడము అసలు సెంటరింగ్ షట్టరింగ్ అనే అవసరమే ఉండదు. ద నెసెసిటీ ఫర్ పుట్టింగ్ అప్ సెంటరింగ్ ఇన్ కేస్ ఆఫ్ ఇది ఎలిమినేటెడ్ అండర్ దిస్ ఈ సిస్టమ్ లో అసలు అవసరమే లేదు. దానివల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ సిమెంట్ మనము సిమెంట్ స్టీల్ కన్సంప్షన్ కూడా తగ్గించుకోవచ్చు దీనివల్ల. ఈ రూఫింగ్ సిస్టమ్ వల్ల, ప్రీకాస్ట్ రూఫింగ్ సిస్టమ్ వల్ల సిమెంట్ స్టీల్ కన్సంప్షన్ కూడా చాలా వరకు తగ్గుతుంది. ఎక్కువ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. దాంట్లో ప్రీకాస్ట్ రూఫింగ్ సిస్టమ్ లో ఇది వన్ ఆఫ్ ద ఛానల్ యూనిట్స్ ప్రొవైడ్ చేసి రూఫ్ కూడా రూఫ్ ప్రిపేర్ చేయొచ్చు. ప్రీకాస్ట్ ఆర్సీ ఛానల్ యూనిట్, ఆర్సీ ఛానల్ యూనిట్స్ ఆర్ రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ స్ట్రక్చరల్ మెంబర్స్ విచ్ పొసెస్ ది ఛానల్. అంటే అట్లా ఆ రూఫ్ ఎలా ఉంటుందంటే ఒక ఛానల్ షేప్ లో ఉంటుంది. లుక్ ఎట్ దిస్ డయాగ్రామ్ 5.1. ఈ ఛానల్ షేప్ లో ఉంటుంది ఆ రూఫ్ అనేది కూడా. దానికి ఏముంటుందంటే ఆ సైట్స్ అనేవి
పారలల్ కార్గేటెడ్ అంటే పారలల్ లైన్స్ లాగా ఉంటుంది. గ్రూడ్ అంటే షార్ప్ గా షార్ప్ ఎండ్స్ అనేవి ఉంటాయి. గ్రూడ్ అంటే షార్ప్ షార్ప్నెస్ ఉంటుంది లాస్ట్ లో. టు ప్రొవైడ్ ఎ షియర్ కీ యాక్షన్ బిట్వీన్ అడ్జసెంట్ యూనిట్స్. షియర్ కీ అంటే నథింగ్ బట్ మీకు చూపించడం, ఇక్కడ చూడండి ఇక్కడ అది లాక్ అయ్యేలాగా. ఇప్పుడు ఒకటి లోపలికి ఒకటి బయటకి ఉంది కదా, అక్కడ ఈ ఫిగర్ లో ఈ ఫిగర్ నెంబర్ ఎంత అంటే ఫిగర్ 5.1 లో ప్రెసెంట్ ఉన్న స్లైడ్ లోనే ఆ లాక్ అయ్యేలాగా ఆ ఛానల్ యూనిట్ అనేది వన్ బార్ అడ్జసెంట్ లో ప్లేస్ చేస్తూ ఉంటాము. అది లాకింగ్ సిస్టమ్ తీసుకుంటుంది. ఇక్కడ లాకింగ్ సిస్టమ్ తీసుకున్నప్పుడు అప్పుడు మనకి మధ్యలో కాంక్రీట్ ఇవన్నీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఆ లాకింగ్ సిస్టమ్ పెట్టినప్పుడు. అలాగా మనం ఈ ఛానల్ యూనిట్స్ నెంబర్ ఆఫ్ ఛానల్ యూనిట్ ప్లేస్ చేయొచ్చు మన ప్యాన్ ఆఫ్ ద బీమ్ ప్యాన్ ఆఫ్ ద లెంత్ బట్టి మన స్లాబ్ని బట్టి ప్యాన్ ఆఫ్ ద స్లాబ్ని బట్టి మనం నెంబర్ ఆఫ్ ఛానల్ యూనిట్స్ ప్లేస్ చేస్తూ లాకింగ్ సిస్టమ్ ద్వారా వాటిని కరెక్ట్ గా లాక్ చేస్తే ఇంకా గ్యాప్స్ అనేవి లేకుండా క్రాక్స్ క్రాక్స్ రావు. అప్పుడు గ్యాప్స్ లేకపోతే క్రాక్స్ అనేవి ఇంకా రావు. అండ్ నామినల్ విత్ జనరల్ విత్ ఎంత ఉంటుంది అంటే 300 to 600 mm అండ్ డెప్త్ ఎంత ఉంటుంది 130 mm. లెంత్ అంటే డిపెండ్స్ అపాన్ అవర్ ప్యాన్ ఆఫ్ ద స్లాబ్ ఇందాక చెప్పినట్లుగానే. జనరల్ గా మనం ఎంత పెట్టచ్చు అంటే 2.5 meter to 4.2 meter. మన స్లాబ్ ఎంత ఉంటుంది, మన రూమ్ విడ్త్ ఎంత ఉంటుందో స్లాబ్ కూడా అంతే ఉంటుంది. కాబట్టి జనరల్ విడ్త్ ఇవి ఇవన్నీ ఈ యూనిట్స్ అండ్ ఈ డైమెన్షన్స్ అనేవి కరెక్ట్ గా ఉండాలి. These units are cast in a gull season timber mound grade concrete with 10 mm and down aggregate. మనం అనుకున్నట్టుగానే ఒక మౌల్డ్ లో ఆల్రెడీ M15 గ్రేడ్ కాంక్రీట్ తోటి క్యాష్ చేస్తారు. అండ్ ఎంత అగ్రిగేట్ యూజ్ చేస్తారంటే 10 mm ఆర్ డౌన్ అగ్రిగేట్ అంటే ఇంక తక్కువ 6 mm యొక్క అగ్రిగేట్ కూడా యూజ్ చేయొచ్చు దీనికి. ద కాంక్రీట్ ఈస్ కన్సాలిడేటెడ్ యూజింగ్ ప్లేట్ వైబ్రేటర్. కన్సాలిడేటెడ్ అంటే మీకు తెలుసు మనకైతే ఎయిర్ వాయిడ్స్ వాటర్ వాయిడ్స్ ఇవన్నీ ఏమి లేకుండా మనం ప్లే వైబ్రేటర్ కాంపాక్షన్ కానివ్వండి వైబ్రేటర్ ద్వారా కాంపాక్ట్ చేస్తాం ఈ ప్లేట్ వైబ్రేటర్ ద్వారా టు ప్రివెంట్ హనీ కూమింగ్. అది మనం అనుకున్నట్టుగానే వాయిడ్స్ ఏవి లేకుండా. ద యూనిట్స్ ఆర్ క్యూర్డ్ ఫర్ 14 days కీపింగ్ ద ట్రక్ ఫిల్డ్ విత్ వాటర్ అండ్ దెన్ ఎయిర్ క్యూర్డ్ ఫర్ అండర్ 14 days. ఫస్ట్ వాటర్ క్యూరింగ్ 14 days చేయాలి అండ్ దెన్ ఎయిర్ క్యూరింగ్ అనేది 14 days చేస్తాము. These units are then placed side by side on the wall and joints are filled with M15 concrete which is compacted properly. And shear key ద్వారా లాక్ అవుతుంది. ప్లస్ M15 కాంక్రీట్ కూడా వేస్తాము అడ్జసెంట్ పక్క పక్కన పెడతాము. M15 కాంక్రీట్ వేసి కాంపాక్ట్ చేస్తాము. నెగటివ్ రీఎన్ఫోర్స్మెంట్ ఇస్ ప్లేస్డ్ ఇన్ ద కంటిన్యూస్ స్పాన్ బిఫోర్ ఫిల్లింగ్ ద జాయింట్ బిట్వీన్ ద యూనిట్. మన స్లాబ్ అంటే జనరల్ గా తెలుసు మనం రీఎన్ఫోర్స్మెంట్ యూజ్ చేయకుండా స్లాబ్ అనేది కన్స్ట్రక్ట్ చేసేదే లేదు బికాస్ అది లోడ్ కెపాసిటీ లోడ్ బేర్ చేయాలి కాబట్టి. ఇక్కడ కూడా రీఎన్ఫోర్స్మెంట్ యూజ్ చేస్తారు. మనం ఆల్రెడీగా మనం ఇప్పుడు ఆ స్లాబ్ వేస్తున్నప్పుడే మనకి ఈ ఫ్యాన్ హుక్స్ ఇవన్నీ మనము ఇంట్లో మనం ఎక్కడ అరేంజ్ చేయాలో చూసుకొని దాన్ని బట్టి ఫ్యాన్ హుక్స్ అనేవి ఆల్రెడీ ఫిక్స్ చేసేసుకుంటాం. అట్లాంటివన్నీ ఫిక్స్ చేసుకోవచ్చు. The system provides an overall saving to the extent of 20% over the traditional RC slab. మనం RC reinforced concrete slab కి 20% అనేది మనం సేవ్ చేసుకోవచ్చు. ఈ ఛానల్ యూనిట్స్ అనేది ఎక్కడ యూజ్ చేశారు ఎక్స్పెరిమెంట్ ప్రాజెక్ట్ లో అంటే మిలిటరీ ఇంజనీరింగ్ సర్వే న్యూఢిల్లీలో యూజ్ చేశారు. అండ్ 200 లో కాస్ట్ హౌసెస్ అట్ నివేలి తమిళనాడులో యూజ్ చేశారు. ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్ లో ఈ ఛానల్ యూనిట్స్ యూజ్ చేసి రూఫ్ వేశారు. నెక్స్ట్ కమింగ్ టు అనదర్ రూఫింగ్ సిస్టమ్ లైక్ ప్రీకాస్ట్ ఆర్సీ ప్లాంక్ అండ్ జాయిస్ట్ సిస్టమ్. ఇది కూడా ఒక రూఫింగ్ సిస్టమ్. ఇది ఎట్లా ఉంటుంది అంటే
ప్లాంక్స్ ఉంటుంది. వుడెన్ ప్లాంక్ అంటే నథింగ్ బట్ వుడెన్ ప్లాంక్. వుడెన్ ప్లాంక్ ఎంత థిక్నెస్ లో ఉంటుందంటే 60 mm థిక్నెస్ అండ్ 30 mm ఎట్ సెంటర్ అండ్ 30 mm థిక్నెస్ అట్ ఎడ్జెస్. సైజ్ ఆఫ్ ప్లాంక్ విల్ డిపెండ్ అపాన్ ద సైజ్ ఆఫ్ రూమ్. మన రూమ్ సైజ్ బట్టి ఆ ప్లాంక్ సైజ్ మనం డిసైడ్ చేసుకోవచ్చు. మాక్సిమం సైజ్ ఆఫ్ ప్లాంక్ ఇస్ రెస్ట్రిక్టెడ్ టు 1500 mm బై 300 mm విత్ 3 number ఆఫ్ 6 mm డయా బార్స్ ఆర్ మెయిన్ రీఎన్ఫోర్స్మెంట్. అర్థమైంటుంది మీకు? సిక్స్ 3 number యూజ్ చేయాలి 6 mm డయా బార్స్ మళ్ళీ మెయిన్ రీఎన్ఫోర్స్మెంట్. మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ రీఎన్ఫోర్స్మెంట్ కూడా ఉంటుంది. లుక్ అట్ దిస్ ఫిగర్. జాయిస్ట్ అనేది హారిజాంటల్ మెంబర్ గా ఉండేది జాయిస్ట్ అంటారు. అండ్ ఆ జాయిస్ట్ అన్ని ఫిక్స్ చేసి దాని మీద మనము ప్లాంక్ అనేది ప్లేస్ చేస్తాము. ఆ ప్లాంక్ ప్లేస్ చేసేటప్పుడు కూడా మనకి బీమ్స్ పెట్టాలి. ఎందుకంటే లోడ్ బేర్ చేయాలి అంటే ఓన్లీ జాయిస్ట్ కి అండ్ ప్లాంక్ కి లోడ్ బేర్ చేయదు. సో మనం బీమ్ పెట్టాలి. ఇది ఇక్కడ చూడండి, జాయిస్ట్ అనేది హారిజాంటల్ గా ఉంటుంది. ప్లాంక్ అనేది దాని మొత్తం ఒకే పెద్ద ప్లాంక్ వస్తుంది అండ్ ఇక్కడ బీమ్ ఉంటుంది. ప్రొవిజన్ ఆఫ్ టై బీమ్ హెల్ప్స్ ఎన్ష్యూర్ స్ట్రక్చరల్ స్టెబిలిటీ. స్టెబిలిటీ ఉండాలి. ఇంత ఎత్తుకు ఎత్తు వచ్చినప్పుడు స్టెబిలిటీ కోసం కానీ లోడ్ బేర్ చేయడానికి వీటన్నిటికీ బీమ్ అనేది ఖచ్చితంగా ప్లేస్ చేయాలి. టచ్ బీమ్ ఎక్స్టెండ్ టు డెప్త్ ఆఫ్ ప్రీకాస్ట్ కాంపోనెంట్ ప్లస్ థిక్నెస్ ఆఫ్ స్ట్రక్చరల్ డెక్ కాంక్రీట్. అది ఎంత డెప్త్ ఉండాలి అంటే మనం ప్లేస్ చేసిన ప్రీకాస్ట్ కాంపోనెంట్ మనం ప్లాంక్ కానివ్వండి మన జాయిస్ట్ కానివ్వండి ఆ డెప్త్ ఆ జాయిస్ట్ డెప్త్ కంటే ఎక్కువ ఉండాలి. ఎక్స్టెన్స్ ఇంకా ఎక్కువ ఉండాలి. అప్పుడు ఆ రూఫింగ్ సిస్టమ్ అనేది మనం లోడ్ బేర్ చేస్తుంది ప్లస్ ఈ ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు స్టెబిలిటీగా ఉంటుంది. ద ప్లాంక్స్ అండ్ జాయిస్ట్ ఆర్ క్యాస్ట్ ఎయిదర్ వెల్ సీజన్ గుడ్ క్వాలిటీ టింబర్ మౌల్స్ ఆర్ స్టీల్ మౌల్స్. స్టీల్ మౌల్స్ లో అయినా క్యాస్ట్ చేయొచ్చు. మెయిన్ గా స్టీల్ మౌల్స్ అనేది చాలా తక్కువ మనం యూజ్ చేసేది. ఇండియాలో అయినా కానీ గుడ్ టింబర్ మౌల్స్ లో యూజ్ చేస్తాము. క్యూరింగ్ ఇస్ డన్ ఫర్ 14 days బిఫోర్ దే లే. క్యూరింగ్ అనేది అవసరము. అది మినిమం 14 days, మాక్సిమం 28 days. అది ఎవరికి మీకు కూడా తెలుసు సార్ క్యూరింగ్ అనేది. అండ్ దీనివల్ల మనము 20-25% మెటీరియల్ అండ్ కాస్ట్ అన్ని సేవ్ చేయొచ్చు అండ్ టైం కూడా సేవ్ చేయొచ్చు. ఆల్సో సేవింగ్ ఇన్ కన్స్ట్రక్షన్ టైమ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ 25% ఇన్ లేయింగ్ సచ్ రూఫ్ యాజ్ కంపేర్డ్ టు కన్వెన్షనల్ ఇన్సిటు ఆఫీస్ ల్యాబ్. 25% అండ్ కన్స్ట్రక్షన్ టైం మనం టైం కూడా సేవ్ చేయొచ్చు. అండ్ అండర్ ఎన్బిఓ నేషనల్ బిల్డింగ్ ఆర్గనైజేషన్ వాళ్ళు 44 లోయర్ ఇన్కమ్ గ్రూప్స్ హౌసెస్ అండ్ 24 ఎకనామిక్ వీకర్ సెక్షన్ హౌసెస్ హావ్ బీన్ కన్స్ట్రక్టెడ్ యూజింగ్ ది టెక్నిక్ అట్ లుధియానా బై పంజాబ్ హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డ్. అండ్ నేషనల్ బిల్డింగ్ ఆర్గనైజేషన్ వాళ్ళు లుధియానాలో పంజాబ్ దగ్గర లుధియానాలో ఈ 44 లోయర్ ఇన్కమ్ గ్రూప్స్ ఈ టెక్నిక్ యూజ్ చేసి కన్స్ట్రక్ట్ చేశారు ప్లస్ 24 ఎకనామిక్ వీకర్ సెక్షన్ హౌసెస్ కి ఈ టెక్నిక్ యూజ్ చేసి కన్స్ట్రక్ట్ చేశారు. అదే 18 houses ఎక్కడ లక్నోలో కన్స్ట్రక్ట్ చేశారు. అట్లా డిఫరెంట్ ప్లేసెస్ లో ఈ కన్స్ట్రక్షన్ యూజ్ చేసి ఈ టెక్నిక్ యూజ్ చేసి కన్స్ట్రక్ట్ చేశారు. కమింగ్ టు నెక్స్ట్ కాంపోనెంట్ ప్రీకాస్ట్ బ్రిక్ ప్యానల్ సిస్టమ్. ఆర్ యూ లిజనింగ్ ఆల్ ఆఫ్ యూ? వింటున్నారా? అర్థమవుతుందా? హలో చెప్పండి మేడం. అర్థమవుతుందా? కమింగ్ టు ప్రీకాస్ట్ బ్రిక్ ప్యానల్ సిస్టమ్.
ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద ప్రీకాస్ట్ బిల్డింగ్ కాంపోనెంట్. ది సిస్టమ్ కంప్రైజెస్ ఆఫ్ ప్రీఫ్యాబ్రికేటెడ్ బ్రిక్ బేస్డ్ కాంపోనెంట్ అండ్ పార్షియల్లీ ప్రీకాస్ట్ ఆర్సి జాయింట్. దీంట్లో కూడా జాయిస్ అనేవి యూజ్ చేస్తారు. జాయిస్ అంటే ఇందాక మీకు చెప్పినట్లుగానే ఆ వర్టికల్ మెంబర్ జాయిస్ట్, ఆ వర్టికల్ హారిజాంటల్ ఏదైనా కానీ జాయిస్ట్ అనే పెడతారు. దానిపైన ప్యానెల్స్ పెడతారు. ప్యానెల్స్ ఆర్ లేడ్ ఓవర్ ద పార్షియల్లీ ప్రీకాస్ట్ ఆర్సి జాయిస్ట్. దానిపైన ప్యానెల్ పెడతారు. ఇంతక మనం వుడెన్ ప్లాంక్ పెట్టాము, ఇప్పుడు బ్రిక్ ప్యానెల్ ని పెడతారు. ఆ జాయిస్ట్ మీద బ్రిక్ ప్యానెల్ ని పెడతారు. ఇక్కడ డిఫరెన్స్ అదే వస్తుంది. టిపికల్ సైజ్ ఆఫ్ బ్రిక్ ప్యానెల్ ఇంత సైజ్ లో ఉంటుంది. ఇన్ విచ్ 16 బ్రిక్స్, 2 బార్స్ ఆఫ్ 6-7 డయా బార్ అండ్ M15 కాంక్రీట్ ఆర్ యూజ్డ్. ద పార్షియల్లీ ప్రీకాస్ట్ జాయిస్ట్ ఆర్ 130 mm అండ్ 100 mm ఇన్ సెక్షన్ అండ్ ద రీఇన్ఫోర్స్మెంట్ విల్ బి డిపెండ్ అపాన్ ద స్పాన్. స్పాన్ ని బేస్ చేసుకొని మనం జాయిస్ ప్లేస్ చేస్తాము. అండ్ జనరల్ సైజ్ ఆఫ్ బ్రిక్ ప్యానెల్ ఎంత ఉంటుంది అంటే 1040 mm బై 640 mm ఉంటుంది. 16 బ్రిక్స్ యూజ్ చేస్తారు జనరల్ గా. 6-7 డయాబాస్ టూ నెంబర్ ఆఫ్ యూజ్ చేస్తారు. M15 కాంక్రీట్ యూజ్ చేస్తారు. అండ్ క్యూరింగ్ డ్రై, ఆఫ్టర్ ప్రాపర్ క్యూరింగ్ అండ్ డ్రైయింగ్ ద ప్యానెల్స్ ఆర్ ప్లేస్ ఓవర్ ద పార్షియల్లీ ప్రీకాస్ట్ జాయిస్ట్ విచ్ కాంక్రీట్ ఈస్ లేడ్ ఇన్ నార్మల్ మేనర్. మన ప్రాపర్ క్యూరింగ్, వాటర్ క్యూరింగ్, ఎయిర్ క్యూరింగ్ ఇవన్నీ అయిన డ్రై అయిన తర్వాత ఈ ప్యానెల్స్ అనేవి ఆ జాయిస్ మీద ప్లేస్ చేస్తారు. అండ్ విచ్ కాంక్రీట్ ఈస్ లేడ్ ఇన్ నార్మల్ మేనర్. కాంక్రీట్ అనేది మళ్ళీ పోర్ చేసి కాంపాక్ట్ చేయడము ఇవన్నీ ఇట్లాగే. ఇంతకుముందు ప్రాసెస్ లాగే సేమ్ ప్రాసెస్ ఇది. ఇంతకుముందు మనం చెప్పింది ఆర్సీ ప్లాంక్స్ కి అండ్ ఆర్సీ బ్రిక్ ప్యానెల్ సిస్టమ్ కి డిఫరెన్స్ ఏం లేదు. జాయిస్ మీద అక్కడ వుడెన్ ప్లాంక్ యూజ్ చేస్తాము, ఇక్కడ బ్రిక్ ప్యానెల్ యూజ్ చేస్తాము. దట్ ఈస్ ద డిఫరెన్స్ ఓన్లీ. అండ్ ఈ ప్యానెల్స్ అనేవి టింబర్ మోడ్ లో క్యాష్ చేస్తాము. అండ్ ఇట్ డస్ నాట్ రిక్వైర్ హై డిగ్రీ ఆఫ్ స్కిల్ అండ్ అంత స్కిల్డ్ లేబర్ ఏం అవసరం లేదు అని చెప్పి. మీనింగ్ ఎంత బ్రిక్ ఉండాలి, వెయిట్ ఆఫ్ బ్రిక్ ఆఫ్ ప్యానెల్ ఈ ఓవర్ 70 kgs, ఓన్లీ 70 kgs. ఆ బ్రిక్ ప్యానెల్ యొక్క వెయిట్ ఎంత ఉంటుంది అంటే 75 kgs ఉంటుంది. విచ్ ఫెసిలిటేట్స్ హ్యాండింగ్ మాన్యువల్లీ. మనం మాన్యువల్ గా పట్టుకొని ట్రాన్స్పోర్టేషన్ కి ఈజీగా ఉండాలి అంటే మనం 75 kgs పెట్టుకోవచ్చు. అట్ ద టైమ్ ఆఫ్ రూఫ్ అసెంబ్లీ పార్షియల్లీ ప్రీకాస్ట్ జాయిస్ ఆర్ కెప్ట్ ప్రాపర్ టిల్ ద డెక్ కాంక్రీట్ అండ్ ద కాంక్రీట్ ఓవర్ ద జాయిస్ హ్యావ్ అటైన్డ్ స్ట్రెంగ్త్. మనము రూఫ్ బ్రిక్ ప్యానెల్ అనే రూఫ్ పెట్టేటప్పుడు ప్రాపర్ గా ఆ కాంక్రీట్ అండ్ ఆ జాయిస్ స్ట్రెంగ్త్ అటైన్ అయ్యేంత వరకు మనం అట్లా పెట్టి వెళ్ళిపోకుండా స్ట్రెంగ్త్ అటైన్ అయ్యేంత వరకు మళ్ళీ మనం క్యూరింగ్ అనేది అక్కడ కూడా చేయాలి. స్ట్రెంగ్త్ అది లాక్ అవ్వాలి. అది రెండు లాక్ అయితే అప్పుడు స్ట్రెంగ్త్ ఆటోమేటిక్ గా అటైన్ అవుతుంది. ద థిక్నెస్ ఆఫ్ డెక్ కాంక్రీట్ ఓవర్ ద ప్యానెల్ ఈస్ కెప్ట్ అస్ 30 mm. డెక్ కాంక్రీట్ ఈస్ లెడ్. డెక్ కాంక్రీట్ ఈస్ నథింగ్ బట్ ఈ జాయిస్ట్ మీద ఇంకొక లేయర్ కాంక్రీట్ వేస్తారు, దానిపైన బ్రిక్ ప్యానెల్ పెడతారు. డెక్ కాంక్రీట్ అంటే అది ఫిగర్ లో చూపిస్తారు. ఇక్కడ ఫిగర్ 5.8 చూడండి. ఇక్కడ ఒక జాయిస్ట్ అది వర్టికల్ మెంబర్, అది 3D పిక్చర్ ఉంది. ఓకేనా, ఇక్కడ వ్యూ ఆఫ్ ప్యానెల్ అని చెప్పి బ్రిక్ ప్యానెల్ చూడండి. ఇక్కడ ఇలా ఉంది. ఇక్కడ దానికి ఒక రీఇన్ఫోర్స్మెంట్ డీటెయిల్ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూడండి లాస్ట్ లో కాలమ్స్ కి మధ్యలో డెక్ కాంక్రీట్, దాని కింద జాయిస్ట్, దానిపైన బ్రిక్ ప్యానెల్. పైన ఫిగర్ చూస్తే మీకు అర్థమవుతుంది. కింద జాయిస్ట్ ఉన్నాయి, మధ్యలో డెక్ కాంక్రీట్, జాయిస్ట్ పైన డెక్ కాంక్రీట్ అది వస్తుంది, బ్రిక్ ప్యానెల్ మళ్ళీ వస్తుంది. అలా ఉంది. ఇంకా 30% వరకు మనం కాస్ట్ అనేది సేవ్ చేసుకోవచ్చు. మెటీరియల్ కాస్ట్ అన్ని సేవ్ చేయొచ్చు ఈ టెక్నిక్ వల్ల. అండ్ దీన్ని ఇక్కడ ఎక్కడ యూజ్ చేశారంటే 40,000 హౌసెస్ కన్స్ట్రక్ట్ చేశారు ఈ టెక్నిక్ యూజ్ చేసుకొని. డిఫరెంట్ ప్లేసెస్ లో గాజియాబాద్ ప్లేస్, పంజాబ్ లో 30,000 హౌసెస్ కన్స్ట్రక్ట్ చేశారు.
అండ్ 200 ఎకనామిక్ వీకర్ సెక్షన్ హౌసెస్ కి భోపాల్ లో కన్స్ట్రక్ట్ చేశారు ఈ టెక్నిక్ యూజ్ చేసుకొని. కమింగ్ టు అనదర్ కాంపోనెంట్ టిన్ ప్రీకాస్ట్ ఆర్సీ లింటర్. నార్మల్లీ ఇన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ 15 సెంటీమీటర్ జనరల్ గా లింటల్ అనేది ఎక్కడ పెడతారు అంటే మనం డోర్ ఓపెనింగ్ పెడతాం, ఒక హౌస్ ఏ రూమ్ కి అయినా ఒక డోర్ ఓపెనింగ్ పెడతాము. ఆ డోర్ ఓపెనింగ్ పైన లింటల్ ప్రొవైడ్ చేయాలి వాల్ కి. ఓపెనింగ్ అయిన తర్వాత పైన వాల్ కడతాం కదా రిమైనింగ్ ప్లేస్ కి, ఆ రిమైనింగ్ ప్లేస్ కి అండ్ ఆ ఓపెనింగ్ మధ్య లింటల్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఎందుకు, ఇది రీఇన్ఫోర్స్డ్ లింటల్ అబ్బా, రీఇన్ఫోర్స్డ్ లింటల్ ఇది. ఎందుకు అంటే ఆ వాల్ యొక్క లోడ్ అనేది ఆ డోర్ వుడెన్ డోర్ ఉంటే మనం పెట్టేది వుడెన్ డోర్ మనం బేర్ చేయలేదు కదా వాల్ యొక్క లోడ్, సో ఈ లింటర్ అనేది బేర్ చేస్తుంది. నార్మల్లీ ఇన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ 15 సెంటీమీటర్ థిక్ ఆర్సీ లింటర్స్ ఆర్ ప్రొవైడెడ్ ఓవర్ డోర్ ఆర్ విండో ఓపెనింగ్. విండో ఓపెనింగ్ కూడా పెట్టాలి. ఇది లింటర్స్ ఆర్ వెల్ డిజైన్డ్ యాజ్ కాంపోజిట్ మెంబర్ కన్సిస్టింగ్ ఆఫ్ 75 mm థిక్ ఆర్సీ లింటర్ విత్ మాసన్రీ ఆన్ టాప్. ఆ లింటల్ యొక్క సైజ్ థిక్నెస్ అనేది 75 mm ఉండాలి. 75 mm 230 mm వైడ్. ఆ డోర్ బేస్డ్ ఆన్ డోర్ ఓపెనింగ్ ఎంత సైజ్ ఉంటుందో ఆ సైజ్ కూడా బేస్ చేసుకొని వైడ్ విత్ అనేది మారుతూ ఉంటుంది. విత్ 3 నెంబర్ ఆఫ్ డయాబాత్ విత్ మైల్డ్ స్టీల్ బాత్ యూజ్ చేయాలి అప్ టు 1.8 మీటర్ ప్రొవైడెడ్ ఫిక్స్ హౌసింగ్ కస్టింగ్ క్రషింగ్ స్ట్రెంత్ అనేది 10 న్యూటన్ పర్ mm² ఖచ్చితంగా ఉండాలి. ఇది ప్రతి హౌస్ కి ప్రతి హౌస్ యొక్క డోర్ ఓపెనింగ్ కి దెన్ విండో ఓపెనింగ్ కి ఖచ్చితంగా లింటర్ ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే వాల్ యొక్క లోడ్ అది బేర్ చేయలేదు, ఆ వుడెన్ కాంపోనెంట్ అనేది బేర్ చేయలేదు. కమింగ్ టు నెక్స్ట్ బిల్డింగ్ కాంపోనెంట్ ప్రీకాస్ట్ ఆర్సీ ఫ్రేమ్స్ ఫర్ డోర్స్ అండ్ విండోస్. మనం జనరల్ గా విండోస్ డోర్స్ అనేవి వుడనే యూజ్ చేస్తాం, కానీ రీఇన్ఫోర్స్డ్ లో కూడా పెట్టచ్చు అని చెప్పి ఇది చెప్తున్నారు. దీనివల్ల కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది, ఈ కాంపోనెంట్ అనేది కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఇది ఎందుకు యూజ్ చేయాలి అనేది అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పొల్యూషన్ కి మనం ట్రీస్ అవి కొట్టేస్తున్నాం. ఈ టింబర్ యూజ్ చేయాలి అంటే మనం వుడెన్ యూజ్ చేయాలి అంటే ట్రీస్ అనేవి డిస్ట్రాయ్ చేస్తున్నాము. ట్రీస్ డిస్ట్రాయ్ చేస్తుంటే ఆటోమేటిక్ గా పొల్యూషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఫారెస్ట్ అనేది తగ్గిపోతూ ఉంది, ఫారెస్ట్ పర్సంటేజ్ అనేది తగ్గుతూ ఉంది, సో పొల్యూషన్ ఎక్కువ అవుతుంది. దాన్ని అవాయిడ్ చేయడానికి ఈ ఆర్సీ ఫ్రేమ్స్ డోర్స్ కూడా అండ్ విండోస్ పైన ఆర్సీ ఫ్రేమ్స్ యూజ్ చేస్తున్నారు ప్రజెంట్. అండ్ ఇంకా మన ఇండియాలో ఏం వర్కౌట్ కాలేదు ఈ కాంపోనెంట్ అనేది, ఎక్కడ మనం ఎక్కడ చూడలేదు నాకు తెలిసి. This has necessitated and దీని వల్ల మనకి ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ వుడ్ యూజ్ చేస్తే ఈ కిచెన్స్ లో కానీ బాత్రూమ్స్ లో కానీ ఎక్కడ వెట్ ఏరియాస్ ఎక్కడైనా కానివ్వండి అది ఫంగస్ కి వుడ్ దగ్గర ఫంగస్ ఎక్కువ వస్తుంది. సో ఆర్సీ అయితే ఇంకా రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ యూజ్ చేస్తే అక్కడ ఇంకా సాలిడ్ అయ్యేది ఏమి ఉండదు, అక్కడ చెదలు పట్టడం అట్లాంటివి ఏమి ఉండదు, ఫంగస్ గ్రో అవ్వడం కానీ అట్లా ఏమి ఉండదు. సో అది కూడా ఒక అడ్వాంటేజ్. అండ్ అది ఫైర్ కూడా రెసిస్టెన్స్ అవుతుంది, ఫైర్ కూడా అటాక్ అవ్వదు తొందరగా. వుడెన్ ఫ్రేమ్స్ కంటే ఫైర్ అనేది రెసిస్ట్ చేస్తుంది కాంక్రీట్ ఫ్రేమ్ అనేది. ప్రీకాస్ట్ ఆర్సీ ఫ్రేమ్స్ ఆర్ రికమెండెడ్ ఫర్ మాక్సిమం ఓపెనింగ్ ఆఫ్ 2.5 మీటర్ విత్ క్రాస్ సెక్షన్ ఆఫ్ 60x100 mm ఆర్ 70x75 mm ఫర్ సింగిల్ షట్టర్ డోర్. వన్ వే డోర్ అయితే సింగిల్ డోర్ అయితే 2.25 మీటర్ ఉండాలి మాక్సిమం ఓపెనింగ్, క్రాస్ సెక్షన్ 60x100 70x75 అలా ఉండొచ్చు. అండ్ 60x120 mm ఫర్ డబుల్ డోర్ షట్టర్ డోర్స్. థిక్నెస్ అనేది క్రాస్ సెక్షన్ అనేది చేంజ్ అవుతుంది కదా, 3 bars యూజ్ చేస్తారు. ఇట్లా ఉంటుంది చూడండి డోర్, మనకు తెలిసిందే జనరల్ గా డోర్. కాకపోతే వుడెన్ ప్లేస్ లో ఫ్రేమ్ అనేది ఆర్సీ పెడుతున్నాం అంతే.
ఫ్రేమ్స్ అనేది ఎక్కడ యూజ్ చేశారు అంటే పంజాబ్ లో యూజ్ చేశారు ఎక్కువ, పంజాబ్ ఢిల్లీ ఇక్కడే యూజ్ చేశారు. ఇట్లాంటి మెయిన్ గా ఈ కాంపోనెంట్స్ అన్ని మన ఆంధ్రాలో ఇంకా ఏం వర్క్అవుట్ కాలేదు, అక్కడ యూజ్ చేశారు.